నమస్తే అండి, నేను తెలంగాణ ట్రాన్స్జెండర్ రోజాని హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. నిన్న మహబూబాబాద్లో ఏదైతే కార్యక్రమం జరిగిందో ఆ చర్చలో ఆ సభలో చర్బిలా గారు హిజ్రాల గురించి చాలా దీచంగా చాలా తప్పు వర్డ్ యూజ్ చేశారు. ఆవిడ అలా మాట్లాడడం కరెక్ట్ కాదండి, ఎందుకంటే హిజ్రాలకి వాళ్ళేం తెచ్చిపెట్టట్లేదు. ఆమె నాయకురాలు అయితే ఒకవేళ ఆమె నాయకురాలు అయితే మాకు ఏమంటారు, మాకేమన్నా ఇప్పియండి, మంచి చేయండి, మాకు ఇండ్లు ఇప్పియండి, లేకపోతే పెన్షన్లు ఇప్పియండి, ఉపాధి హామీలు కల్పియండి, జాబులు కల్పియండి. అంతేగాని ఆపోజిట్ పార్టీ వాళ్ళు తిట్టడం కోసం మా పేరు మా కమ్యూనిటీలో హిజ్రా అని మేమే కొజ్జని మేమే అనుకోమండి. కమ్యూనిటీ సొసైటీలో మేము రెస్పెక్ట్గా బతకాలనుకుంటున్నాము. రాజకీయ నాయకులు ఇందాక శంకర్ నాయక్ పైన అన్నది కదా, ఏ శంకర్ నాయకు ఏంది డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టలేదు కొజ్జవాడు, ఉపాధి హామీ కల్పలేదు కొజ్జవాడు, చెప్పిన పనులు నెరవేర్చలేదు కొజ్జవాడు అంటుంది. చెప్పిన పనులు చేస్తే మగోళ్ళు, చేయకపోతే కొజ్జవాళ్ళ, చెప్పిన పని చేస్తే క్షమాపణ చెప్పాలి. షర్మిల వెంటనే మాకు క్షమాపణ చెప్పాలి. షర్మిల వెంటనే మాకు షర్మిల మాకు న్యాయం షర్మిల వెంటనే హైదరాబాద్ నుంచి కాదండి, స్టేట్ వైజ్ చెప్తున్నాను. తెలంగాణ, ఆంధ్ర అన్ని స్టేట్ల నుంచి కూడా ఏ హిజ్రాలు ఏ ట్రాన్స్జెండర్స్ ఈ ఓడుని ఇష్టపడరా, అలా మాట్లాడడం కరెక్ట్ కాదు, చాలా రాంగు. అలా మా ఒక నాయకురాలయ్యండి, ఒక హోదాలో ఉండి ఒక నాయకురాలయ్యండి. కొజ్జా కొజ్జా ఆ పేరు పదే పదే యూజ్ చేయడము కరెక్ట్ కానే కాదు. ఆమె ఖచ్చితంగా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీకి, ట్రాన్స్జెండర్స్కి, హిజ్రాలకి క్షమాపణ చెప్పాలని కోరుకుంటున్నాము. క్షమాపణ చెప్పాలని కోరుకున్న గురు అయింది కదా చెప్పు. చలో అందరికీ నమస్తే అండి. ఈరోజు మేము ఈ రోడ్ మీద రావడానికి కారణం షర్మిల గారు. వాళ్ళు ట్రాన్స్జెండర్ గురించి చాలా బ్యాడ్గా చెప్తున్నారు. ఒక ట్రాన్స్జెండర్స్ అంత బ్యాడ్ కూడా కాదు. మీకు ఒకటే మాట చెప్పాలి కోరుకుంటున్నాను.